సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే ఈ ప్రాంతం కరువు ప్రాంతంగా ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం మూలంగా మాజీ సీఎం సారథ్యంలో రైతులు కరువు కష్టాలతో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాజెక్టులను నిర్మించడంతో చెరువులు నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సంతోషంగా ఉన్నారని సూచించారు. ఈరోజు దౌలతాబాద్, రాయపూర్ రెండు మండలాలకు సంబంధించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని మరి నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దానికి మరి చైర్మన్గా గత 5 సార్లు మరి ఏకగ్రీవకంగా ఎన్నికైన నేతలు గౌరవనీయులు వెంకటరెడ్డి గారు, మరి వారి డైరెక్టర్లకు ముందుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి మా జిల్లా బీఎస్సీఎస్ అధ్యక్షులు పిటి దేవేందర్ రెడ్డి గారికి, పంచ వెంకటయ్య గారికి, మా గౌరవ ఎడ్పిటిసి గారికి, గౌరవ ఎంపీపీ గారికి, అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన రైతులకు, మరి మొన్నటి వరకు ఉన్న సర్పంచ్లకు, ఎడ్పిటిసిలకు, మరి గౌరవ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరు నమస్కారం. మరి ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో మరి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారే నేరుగా వచ్చి మరి బ్యాంకుకు వచ్చి లోన్ తీసుకొని మరి ఫర్టిలైజర్ తీసుకునే సదుపాయాన్ని కల్పించిన మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి అన్ని జిల్లా అన్ని మండలాలలో కూడా బీఎస్ఈఎస్ సంబంధించిన భవనాలను, మరి వారికి సంబంధించిన సిబ్బందిని మరి పూర్తి స్థాయిలో మరి వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన ఘనత గత ప్రభుత్వాన్ని. మరి ఏది ఏమైనా ఈరోజు మరి ముఖ్యంగా దౌలతాబాద్ కానీ, రాయపూర్ కానీ, దుబ్బాక నియోజకవర్గం అంటేనే పూర్తిగా వ్యవసాయం సంబంధించిన, వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం అన్ని మండలాలు ఈరోజు గతంలో మరి నిర్మించుకున్న మల్లన్న సాగర్ కానీ, రంగనాయక్ సార్ కానీ, మరి ఈ ప్రాంతంలో ఈరోజు ఎండాకాలంలో కూడా మరి దౌలతాబాద్ చెరువు నిండి మరి ఈరోజు అలిగెళ్తుందంటే మరి ఆ ఘనత మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారిని. మరి ఈరోజు ఎన్ని చిల్లర పొల్లర మరి మాటలు మాట్లాడినా ప్రజలకు పూర్తిగా తెలుసు, మా రైతులకు తెలుసు, ముఖ్యంగా దుబ్బాక రైతులకు, మరి ముఖ్యంగా దౌలతాబాద్, రాయపూర్ సంబంధించిన ఈ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు కూడా కళ్ళకు కూడా అడ్డుకోలేదు. మరి మాకు వర్షం పడ్డ నీరు తప్ప మరి ఎప్పుడు కూడా ఇక్కడ మరి